హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరెంట్ ఫ్యాక్ట్స్. ఈరోజు నేను వీడియోలో మన దేశంలో కొనసాగుతున్నటువంటి లాక్డౌన్ గురించి చెప్పబోతున్నానండి. కరోనా వ్యాప్తిని అదుపు చేయడం కోసం మన దేశం లాక్డౌన్ని ప్రకటించిన విషయం మనకు తెలిసిందే కదా. కానీ ఈ లాక్డౌన్లు ఎంతవరకు కొనసాగుతున్నాయి అనే విషయం గురించి ఇప్పుడు చూద్దాం. మనం ఎంత వద్దనుకున్నా పనులన్నీ మానేసుకుని ఇంట్లో కూర్చున్నా కనీసం మన తిండి అయితే కంటిన్యూ కావాల్సిందే కదా. సో ఆ ఫుడ్ని మనము ఇంటికి తెచ్చుకునే పనిలో భాగంగానే ప్రతి ఒక్కరూ బయటికి వెళ్లాల్సి వస్తుంది. సో అలా మనం వెళ్ళినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఎదుటివారు అలా ఉండరు కదా. చాలామంది జాగ్రత్తలు పాటిస్తున్నారు, కానీ ఎంతో కొంతమంది 10-20% అన్నా దాన్ని లైట్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో లాక్డౌన్ అనేది ఫెయిల్యూర్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. నెక్స్ట్ పాయింట్కి వస్తే, ధనికులు మధ్యతరగతి వాళ్ళు ఎలాగో అలా నిత్యావసరాలు కొనే పరిస్థితిలో ఉన్నారు, కానీ రోజు కూలీ చేస్తేనే డబ్బులు వచ్చే వాళ్ళకి ఇది చాలా పెద్ద సమస్యగా మారిపోయింది. రేషన్ బియ్యం ఇస్తానని గవర్నమెంట్ చెప్పినా కూడా అది ప్రతి ఇంటికి రావడానికి కూడా కొంచెం సమయం తీసుకుంటుంది కదా. సో ఈలోపుగా తిండి కష్టాలు భరించలేక ప్రతి ఒక్కరూ సొంతుల బాటకు పట్టారు. ఇలాంటి సిచ్యువేషన్స్ మనం ఆల్రెడీ కొన్ని చూసాం కూడా. ఒక్కరే ఇంకొక మనిషికి దూరంగా ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో అంతమంది జనాలు బస్సులు లేక ఒకే దగ్గర మీట్ అవుతే ఎలా ఉంటుంది? ఆ వేల మందిలో ఒక్కరికి కరోనా వ్యాధి ఉన్నా కూడా అది అందరికీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఈజీగా ఉంది. అది అంతటితో ఆగకపోలేదు. అలా వాళ్ళు సొంతుళ్లకు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా అంటే అవకాశం ఉంది. ఈ సిచ్యువేషన్లో లాక్డౌన్ అనేది కంప్లీట్గా ఫెయిల్యూర్ అయినా ఆశ్చర్యం లేకపోలేదు. వేరే దేశం నుంచి సొంత దేశానికి వచ్చినటువంటి ప్రజలు కూడా ముందస్తు జాగ్రత్తగా ఎలాంటి టెస్టు లేకుండానే వాళ్ళ ఫ్యామిలీస్తో మీట్ అవ్వడం వల్ల వాళ్ళకి కూడా సోకే అవకాశం కూడా ఉంది. ఈ విధంగా కూడా కరోనా కేసులు పెరిగే ఛాన్స్ ఉంది. ఇంకొంతమంది అయితే గవర్నమెంట్ చెప్పినటువంటి సింప్టమ్స్ కనిపించినా కూడా డాక్టర్ దగ్గరికి వచ్చి కన్సల్ట్ అవ్వడానికి కూడా మొహమాటం చూపిస్తున్నారు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్కి నాకు తెలిసినటువంటి కొన్ని సొల్యూషన్స్ని మీ ముందు ఉంచబోతున్నాను. నిత్యావసరాల కోసం ప్రజలు ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా ఎలాగో గవర్నమెంట్ రేషన్ బియ్యం ఇస్తుంది అని చెప్పింది కదా. గవర్నమెంట్ ఇచ్చేటువంటి రేషన్ బియ్యం చక్కెర పప్పులతో పాటుగా ఇంకా కొన్ని వస్తువులను, అలాగే ఒక వారానికి సరిపడేటువంటి కూరగాయలను అన్నీ కూడా ఒక దగ్గర ప్యాక్ చేసి ప్రతి ఒక్క కుటుంబానికి సెండ్ అయ్యేలా చూడాలి. మనం ఇళ్ల నుంచి బయటికి వెళ్లకుండా గవర్నమెంటే ప్రతి ఇంటికి వచ్చేలా చూడాలి. అండ్ అలాగే వలస బాధితులకు కూడా ఇంటి దగ్గరికే భోజనం వస్తుంటే ఎందుకు బయటికి వెళ్తారు చెప్పండి? ప్రతి ఇంటికి సరుకులు వస్తాయని చెప్పేసి ఇంతకు ముందుకు చెప్పాను కదా. సో అవన్నీ కరెక్ట్గా జరగాలన్నా మనకు ఎక్కువ మంది వాలంటీర్స్ అవసరమయ్యి ఉండొచ్చు. సో ఈ వాలంటీర్స్ రూపంలో వలస బాధితులను పెట్టినా కూడా వాళ్ళకి ఉపాధి దొరికే అవకాశం కూడా ఉంది. వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు టెస్టులు చేసుకోవడం ఇష్టం లేక ఎక్కడెక్కడో దాక్కుంటున్నారు కదా. సో అలాంటి వాళ్ళని కూడా జల్లెడ పట్టి టెస్టులు చేయించేలా చాలా వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయాలి. ఇలాంటి వైద్య శిబిరాలని చాలా ఏర్పాటు చేయాలన్నా కూడా ఎక్కువ మంది సిబ్బంది అవసరమయ్యే అవకాశం ఉంటుంది. సో దానికోసం గవర్నమెంట్ ప్రైవేట్ అని తేడా లేకుండా ప్రతి ఒక్క డాక్టరు, ఆర్ఎంపీ డాక్టర్స్, నర్సులు, ఆశా వర్కర్లని కూడా ఇందులో పార్టిసిపేట్ అయ్యేలా చూడాలి. సో ఇలా చేసినట్లయితే ప్రతి విలేజ్లో, ప్రతి స్ట్రీట్లో కూడా వైద్యం అందే అవకాశం ఉంటుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఆయుర్వేద నిపుణులు తయారు చేసినటువంటి మంచి ఔషధాలను ప్రతి ఇంటికి చేరేలా చూసుకోవాలి. సో ఇవన్నీ మెయింటెనెన్స్ చేయడానికి కూడా గవర్నమెంట్కి ఎక్కువ మనీ అవసరం ఉంటుంది, కాబట్టి వీలైనంత ఎక్కువ ఫండ్స్ని కలెక్ట్ చేయాలి. రూపాయి రూపాయి కలిస్తేనే 10 రూపాయలు అయినట్టుగా చేయి చేయి కలిస్తేనే ఏ పనైనా సాధ్యమవుతుంది. కాబట్టి ఉన్నత స్థాయి వారు, అలాగే ఇచ్చే స్తోమత ఉన్నవారు దయచేసి గవర్నమెంట్కి ఫండ్స్ని ఇవ్వండి. సో గవర్నమెంట్ ఎన్ని చేసినా కూడా ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలి. సో ఇవన్నీ చెప్పినవన్నీ కూడా ఒకే తాటిపైకి వచ్చి అమలు అయితే మేబీ కరోనా కట్టడి అవుతుందేమో. ఓకే అండి, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై, జై హింద్.